హాయ్ వెల్కమ్ సాక్షి టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు భారత క్యాప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి విశేష అభిమాన గణాన్ని అందుకున్న ధోనికి తమిళనాడులో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది ఈ క్రమంలోనే కోలీవుడ్ లోకి ధోని ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది లేడీ సూపర్ స్టార్ నాయన లీడ్ రోల్లో ఓ తమిళ చిత్రం నిర్మించే యోచనలో ధోని ఉన్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ ముగిసిన అనంతరం ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే పలు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని పాత్రను పోషించగా దిశా పఠానీ ఖైరా అద్వానీ అతని సతీమణి ప్రియురాలి పాత్రలను పోషించారు ఇక నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలో నటిస్తోంది ఈ సినిమాకు అట్టి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ మూవీతో పాటు పలు తమిళ చిత్రాలతోనూ నయనతర బిజీగా ఉంది నయనతర విఘ్నేష్ శివన్ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీ ఐదేళ్లగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లాక్డౌన్ లో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి పెళ్లి అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది జూన్ తొమ్మిది తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్ శివన్లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది మరి నయనతార ఉన్న ఈ బిజీలో ధోని సినిమా ఎప్పుడు మొదలు పెడుతుందో ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో చూడాలి అయితే ధోని నిర్మించబోయే ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ టాప్ లో ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది